అందరికీ ఇంట్లో పరిచయం చాలా హ్యాపీగా ఉంది. అలాగే గిరిధర్ గారి సినిమా ద్వారా నాకంటే సీనియర్ పాత్రికేయుడు ఆయన. ఆయన సినిమాతో ప్రొడ్యూసర్ అవుతూ తన జర్నలిజంలో అడుగు జాడలు మర్చిపోకుండా ఈ సినిమాతో ఇద్దరు వనమాలి నేను ఇద్దరం రాశాం. ఇద్దరం పూర్వాశ్రమంలో జర్నలిస్టులే. సో గిరిగారి గారు బాగా పట్టుండేది అందరు జర్నలిస్టులతో రాయించాలని. సో ఈ సినిమాకి ఆయన కాకూరు కూడా నెరవేరింది. అలాగే నంజాల రవి, నంజాల రవి నాకు చాలా దాదాపు 10-12 ఏళ్ళ నుంచి మంచి మిత్రుడు. సో కథ రచయితగా తెలుసు, చాలా సినిమాలు వర్క్ చేసాం, అంటే తన రచయితగా నేను రచయితగా. సో తను ఫస్ట్ టైం దర్శకత్వం వహించడం చాలా హ్యాపీగా ఉంది. మంచి మ్యూజిక్ టేస్ట్ గిరి గారికి ఎలా ఉంది, అలాగే రవి కూడా మంచి మ్యూజిక్ టేస్ట్ ఉంది. బహుశా వంశీ గారి దగ్గర స్క్రిప్ట్ వర్క్ చేయడం దీనివల్ల కావచ్చు. సో మంచి మ్యూజిక్ రాబట్టుకున్నాడు. అలాగే కేఎం రాధాకృష్ణ గారికి ఒక ఆనందం, గోదావరి, చందమామ ఎలాగైతే మంచి పేరు తీసుకొచ్చాయో, ఒక అంటే ఆరోగ్యకరమైన సంగీతం, ఎలాంటి హోరు లేకుండా ఎలాగైతే మంచి పేరు తీసుకొచ్చాయో ఆ జాబితాలోకి వచ్చి ఆల్బమ్ అవుతుంది ఇది లక్ష్మీ రావే మా ఇంటికి. సో ఇందులో 4 పాటలు వేసే అవకాశం ఇచ్చారు. మా హెల్దీగా ముందు తీసుకెళ్తున్న మా మీడియా వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ లక్ష్మీ రావే మా ఇంటికి ఈ మూవీ ఆడియో రిలీజ్ అయ్యి ఆల్మోస్ట్ లైక్ ఒక 10 డేస్ అవుతుందండి. సో ఇప్పుడు చాలా పెద్ద హిట్ అని చాలామంది చెప్పారు, ఎందుకంటే భాస్కర్ పట్ల గారు రాసిన, వలమాల గారు రాసిన సాంగ్స్ చాలా చాలా మంచి పేరు వచ్చాయి. చాలామంది చెప్పడం ఏంటంటే సాంగ్స్ బాగున్నాయి, మ్యూజిక్ బాగుంది, ఈ అన్నిటికంటే సాంగ్లో పదాలు, లిరిక్స్కి చాలా వాల్యూ ఉంది సాంగ్స్ అంటున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే నా మూవీకి మీరందరూ కష్టం నాకు తోడవడం సీరియస్లీ నా అదృష్టం. అండ్ నాకు నచ్చిన సాంగ్ అంటే రావాల మా ఇంటికి, ఆబ్వియస్లీ అందరికీ చాలా బాగా నచ్చిన సాంగ్ అది. అండ్ డైరెక్టర్ గారి నుంచి రవి నంద్యాల, ఆయన ఇంకోసారి ఛాన్స్ ఇస్తే నేను ఆయన డైరెక్షన్ ఇంకోసారి చేయాలనుకుంటున్నాను. సో అంత బాగా తీశారండి సీరియస్లీ. ఆయన కంటూ విజన్, ఆయన కూడా అంటే క్లారిటీ ఉంది ఆ మూవీ ఎలా తీయాలి ఏంటి అనేది. సో అలాంటి ఒక క్లారిటీ ఉన్న మనిషికి ఒక ధైర్యం ఉన్న ప్రొడ్యూసర్ కావాలి, అట్లా అంటే ఆయన గిరిధర్ గారు. సో అంత ధైర్యం, ఇష్టం ఉంది, మొత్తం ఫ్యామిలీ మొత్తం కష్టపడి మూవీని తెరకెక్కించారండి. సో డెఫినెట్గా మన తెలిసిందే కదండి, కష్టానికి ఎప్పుడు వాల్యూ పోదు. సో మంచి వాల్యూ వస్తుంది అంకుల్. అండ్ అవిక, షీఈస్ సో బ్యూటిఫుల్ అండ్ మంచి యాక్ట్రెస్. థ్యాంక్ యూ సో మచ్, నన్ను కొన్ని సీన్స్లో నన్ను అప్రిషియేట్ చేసినందుకు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. టాకింగ్ అబౌట్ ద మ్యూజిక్, యు నో ఇట్ రియలీ ఫీల్స్ ప్రౌడ్ బికాస్ మై ఫస్ట్ మూవీ ఉయ్యాలా జంపాలా ఆల్సో హ్యాడ్ అ వెరీ సక్సెస్ఫుల్ మ్యూజిక్ అండ్ ద మ్యూజిక్ డైరెక్టర్ వాజ్ ఆల్సో నూన్. సో యు నో ఇట్ ఇట్ ఈస్ రియలీ అ నైస్ ఫీలింగ్ టు అగైన్ హ్యావ్ అ గుడ్ మ్యూజిక్ ఆఫ్ యువర్ ఫిల్మ్. ఇట్ రియలీ ఫీల్స్ వెరీ ప్రౌడ్. అండ్ ఫర్ మీ the reviews and all, I don't know much people here, but in Mumbai there are lots of my friends who are into this industry. If you would have heard Palash Muchal, he is the youngest music director of Bollywood. I sent him the links and he told me that the music is really commendable, and that really means a lot because it coming from him, it's a really big thing for me. And for all my fans and all on Twitter and Instagram, you have no idea what kind of reviews I'm getting continuously. You know, the music is good, this song is beautiful, you look so beautiful in this song, Shaurya's dancing moves are so good, etc, etc. It's amazing to have this kind of review from the audiences, and thank you for loving us. Thank you so much. Prapancha vyaptanga unna music lovers andariki kuda na hrudayapoorvaka krutagnatalu. Prapancha vyaptanga ani endukannanante ఈ ఆడియో 16th రిలీజ్ అయ్యాక 18th-19th డేస్లో యూకే నుంచి, యుఎస్ నుంచి, మలేషియా నుంచి, ఆల్మోస్ట్ ఒక 10 కంట్రీస్ నుంచి మన తెలుగు వాళ్ళు చాలామంది కాల్ చేశారు. నా ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు, వేరే నాకు పరిచయం ఉన్న వాళ్ళు ఫేస్బుక్లో వాళ్ళందరూ కూడా నా ఫోన్ నెంబర్ తీసుకుని కాల్ చేశారు. చాలా చాలా ఏళ్ళ తర్వాత ఒక మంచి తెలుగు పాటలు, మీనింగ్ఫుల్ ఉన్న తెలుగు సాంగ్స్ మేము విన్నాం అని చాలా గొప్పగా చెప్పారు. దీని అంతటికే కారణం మా మ్యూజిక్ డైరెక్టర్ కేఎం రాధాకృష్ణ గారు. ఆయన ఆర్ఆర్లో చాలా బిజీగా ఉన్నారు రీరికార్డింగ్, ఎందుకంటే రిలీజ్ 5th రిలీజ్ అనుకుంటున్నాం, చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి అన్నీ, ఎందుకంటే కొంచెం ఏ కరెక్షన్స్ ఉంటే చాలా బిజీగా ఉన్నారు ఆయన, అందుకనే రాలేకపోయారు. ఈ
ఈ ప్రెస్ మీట్ సందర్భంగా ఆయనకి నేను హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. కేఎం రాధాకృష్ణ గారు, ఈ మ్యూజిక్ ఇలా రావడానికి, ఈ సినిమా ఇంత బాగా రావడానికి నాకు అన్ని విధాలుగా సహకరించి ఈ సినిమాని చాలా గొప్పగా నిర్మించిన నిర్మాత మామిడిపల్లి గిరిధర్ గారికి చాలా 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 థ్యాంక్స్. ఇకపోతే శౌర్య, నేను ఒక 15 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్నాను, కానీ ఎంతో కొంత కాన్ఫిడెంట్ కొంచెం తక్కువగా ఉండదు నాకు. ఫస్ట్ టైం నాకు లైఫ్లో పూర్తి కాన్ఫిడెన్స్ ఇచ్చిన హీరో మై డార్లింగ్, థ్యాంక్ యూ వెరీ మచ్. అవిక, నా సినిమాకి ఈ క్రేజ్ రావడానికి, మ్యూజిక్కి బాంబేలో కూడా మాట్లాడుకోవడానికి అవికే కారణం. అందరికీ ఈ ప్రెస్ మీట్ సందర్భంగా థ్యాంక్ యూ వెరీ మచ్. నేను అందరు పాత్రికేయులతోటే పాటలు రాయించాలనుకున్నాను, అందులో సక్సీడ్ అయ్యాను. అందుకు వనమాలి గారికి కూడా నాకు ప్రత్యేక కృతజ్ఞతలు, థ్యాంక్ యూ. డిసెంబర్ 5వ తారీఖు 100% కన్ఫర్మ్గా రిలీజ్ చేస్తున్నాం. అప్పటికే చాలా ఆడియో తర్వాత ఇంకా మంచి క్రేజ్ సంపాదించుకుంది సినిమా, అలాగే ఆడియన్స్ నుంచి కూడా మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఆ ఎక్స్పెక్టేషన్స్కి తగ్గట్టుగా రిలీజ్ ప్లాన్ చేస్తున్నాము, థ్యాంక్ యూ.